శాసనసభ్యులు శ్రీ మాధురి సంజయ్ కుమార్ గారిని దేశ ఆహ్వానిస్తున్నాం సార్. ఏం రిజర్వ్ కదా ఎస్జిఎఫ్ ముగింపు సమావేశానికి విచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే సార్ సంజయ్ గారు, మరియు స్థానిక కౌన్సిలర్, మరియు పీఠ అధ్యక్షులు, నాతోటి వ్యామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మరియు అధికారులు, అనధికారులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం జరిగింది సార్. తెలంగాణ మన జగిత్యాల జిల్లా నుండి మొత్తం 18 మండలాల నుండి వారికి మనకు ఓపెనింగ్ రోజు మనకు స్థానికంగా మున్సిపల్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో మనకు పిల్లల యొక్క ఆకలి తీర్చడం జరిగింది. మరి ఎందుకంటే సహాయం చేసే మరి వాళ్ళు మన నింపడం జరిగింది సార్. మీరు ప్రత్యేకంగా ఎప్పుడు కూడా మీ సహాయ సహకారాలు ఇదే విధంగా క్రీడాకారుడికే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం మనకు సహాయం చేసిన వాళ్ళందరూ కూడా క్రీడాకారులే, చూసిన వాళ్ళే అన్నది. మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి కావడానికి అందులో ముఖ్య పాత్ర వహించినటువంటి పాత్రికేయ మిత్రులు, ఎందుకంటే వారు లేదే ఈ రోజు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏ మూలలో ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే జరిగిన ఆటల పోటీల ముగింపు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీ లక్ష్మణ్ నాయక్ గారికి, క్రీడా అభిమానులకు, క్రీడాకారులకు, పాత్రికే మిత్రులందరికీ నమస్కారం. పాల్గొన్న వారందరికీ కూడా నా శుభాకాంక్షలు. విజేతలకు డబల్ కంగ్రాచులేషన్. ఆడడమే అదే పాల్గొనడం అనేది అత్యంత ప్రాధాన్యంగా మనం ఆటల్లో పాల్గొనాలి, రాణించడానికి ప్రయత్నం చేయాలి. గెలవడానికి గెలుపోటంలో ఎలాంటి సంబంధాలు లేకుండా పాల్గొనడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీరందరూ కూడా క్రీడాకారులు, ఎస్పెషల్లీ మాకు ఈడీలు, పీఈడీలు, వారు చెప్పేదే క్రీడా మళ్ళీ మాలాంటి వాళ్ళం ప్రోత్సహించడం ఎప్పుడు చెప్పేదే క్రీడలు అనేది ఎందుకు ఏం చేయడం. కానీ ఇంతలా చెప్పిన మరి కొత్త తరం, కొత్త యువత ఉంటుంది కాబట్టి మళ్ళీ కూడా మీ అందరికీ తెలిసే విషయాలు మళ్ళీ అసలు క్రీడను మనకు సేవభావాన్ని మేము పట్టిస్తే మీరు ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు 20 మండలాల నుంచి వచ్చాను. సో మీ అందరు కూడా రీచ్ అవుతారు అయినరా. దాంతోపాటుగా ఒకరికొకరు పోటీతత్వం పెరుగుతుంది. అరే మనం ఇంకా మంచిగా ఆడాలి, మంచిగా చేయాలి. మరి పోటీతత్వం మీరు మళ్ళీ పెరగాలంటే ఏం చేయాలి, మళ్ళీ గెలవాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి, మంచిగా తినాలి, మంచి అలవాట్లు చేసుకోవాలి, బాగా రన్నింగ్ కానీ ఎక్సర్సైజ్ చేయాలి. దాంతోపాటు ఈ ప్రత్యేకమైన ఆటలు మీరు దేంట్లో పాల్గొంటాను చేయాలి. పొద్దున్న లేచి రన్నింగ్ చేయక, యోగా చేయక, ఎక్సర్సైజ్ చేయక ఒక్క డైరెక్ట్ గ్రౌండ్లోకి వచ్చి బ్యాట్ బాల్ పట్టుకుని ఆడతాం అంటే అనుకున్నంత సక్సెస్ కాం. సో మంచి ఫిట్నెస్ ఉండాలి. మరి ఈరోజు మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులు, ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ ఆడేది, ఇవన్నీ కూడా తక్కువ ఖర్చుతోటి ఏ పాఠశాల అయినా లేదా ఎనీ కమ్యూనిటీ సామూహికంగా ఉండే చోట ఏర్పాటు చేసుకొని ఆడుకునే ఆటలు మొదటి నుంచి కూడా మన గ్రామాలలో ఎన్నో రకాల గ్రామీణ క్రీడలు ఉంటాయి. అందులో ఈ వాలీబాల్, ఖోఖో, కబడ్డీ అనేది పక్కాగా మన భారతదేశకి తెలిసిన ఆట, భారతీయులు ఎక్కువ ఆడే ఆట. మరి ఇలాంటి ఆటలను వీటితో పాటు రేపటి నాడు ఒలింపిక్స్లో కూడా రాణించడానికి, ఒలింపిక్స్లో కూడా రాణించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని చెప్పి మరొకసారి సందర్భంగా చెప్పాము. ఈ మధ్యకాలంలో 2-3 సార్లు కూడా వారు మాట్లాడడం, అదేవిధంగా ఒక యువ ఎమ్మెల్యే గారితో అమ్మాయి తోటి ఈ స్పోర్ట్స్ పాలసీ మీద కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడిపించారు. దేశంలో హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచే 70% మెడల్స్ వస్తున్నాయి. మరి మన తెలంగాణ కావచ్చు, మన దక్షిణ భారతదేశం చాలా వెనుకబడుతున్నది. అసలు ఒలింపిక్ మెడల్ అయితే ఇంకా తగ్గిపోయినాయి. ఇవన్నీ కూడా మనం మున్ముందన్న ఓవర్ రేట్గా మనకేది ఒక్కరోజు మనం చేయలేదు. ఇప్పటి నుంచి
ఈ యువతి యువకులను విద్యార్థులు విద్యార్థులను మనం ప్రోత్సహిస్తే రేపటి తరానికి మన మంచి క్రీడాకారులను క్రీడాకారులను మనం అందివ్వగలుగుతాం ఈ దేశానికి. ప్రపంచ స్థాయిలో రేపటి నాడు పోటీ పడి మనం ఒలింపిక్ మెడల్స్ కూడా సాధించాలనే ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాటి విజేతలకు మెమోటోస్ ఇవ్వడానికి వెళ్తున్న అందరికి కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వరంగల్. చొరవ తీసుకున్న భోజనం ఏర్పాటు చేయడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న విపుల్ గారికి, అరేంజ్మెంట్ చూసిన మా చైర్పర్సన్ జ్యోతి గారు, వారి భర్త లక్ష్మణ్ గారికి, స్థానిక కౌన్సిలర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, దాంట్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మీ పేట సిబ్బంది కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మున్సిపల్ సిబ్బంది నుండి ప్రతిరోజు మాకు మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. మొదట వాలీబాల్ విన్నర్స్ వెంగటూరు మండల్. సార్ ఇక్కడ సార్ సెకండ్ ప్రైజ్ లాంటి విన్నర్స్ కొడిమ్యాల్ మండల్, కబడ్డీ విన్నర్స్ కొడిమ్యాల్ మండల్. సార్ సార్ కబడ్డీ విన్నర్స్ కొడిమ్యాల్ మండల్. గ్రౌండ్ మీద చాలా చిన్న ఉన్నప్పుడు ఒక 50 ఖోఖో విన్నర్ కొరుట్ల మండల్. సార్ ఒకసారి పట్టుకోరా, ఒకటి ఇచ్చినట్టు సార్ ఇచ్చినట్టు పట్టుకో. రన్నర్ మెట్పల్లి మండల్. సార్ మేడం వస్తుంది సార్. సమావేశానికి ఎన్ని పనులున్నప్పటికీ మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి మన స్థానిక సాధన సభ్యులు సంజయ్ కుమార్.